నిజంగా అంత గొప్పగా ఉండేదండి మన సంస్కృతి. నిజమే, ఎంత గొప్పది అంటే మన ఇండియా సంస్కృతికి ముగ్ధుడై మరి జాంటీ రోడ్స్ ఒక క్రికెటర్ అండి ఈయన, మన ఇండియా సంస్కృతికి ముచ్చటపడి మెచ్చుకొని తన కుమార్తెకు ఇండియా అనే పేరు పెట్టాడండి. జాంటీ రోడ్స్ చాలామందికి తెలుసు, ఈయన ఒక క్రికెటర్. ఈయన తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టాడు. నిజంగా అది గర్వించదగ్గ విషయం కదండి, చాలా ప్రౌడ్. అంటే ఆర్థికంగా ఎదిగిన దేశాలు, సాంకేతికంగా గొప్పవైన దేశాలు, బిజినెస్ పరంగా ఎంతో గొప్పవైన దేశాలు, మనకంటే ఆర్థికంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశ సంస్కృతి గొప్పది అని అందరూ ఒప్పుకుంటున్న పరిస్థితి. మన పెద్దలు కూడా అందుకే అన్నారు, ఏ దేశం వెళ్ళినా ఏ పీఠం ఎక్కినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. నిజంగా పెద్దలు ఆశించినట్లుగా లేదా గతంలో ఉన్నట్టుగా లేదా ఇతరులు భావించినట్టుగా లేదా పుస్తకాల్లో రాయబడినట్లుగా ప్రస్తుత పరిస్థితి మన దేశం, మన పరిస్థితులు, మన సమాజం, మన సంఘం ఉందా అని ఆలోచిస్తే మన దేశంలో ఉన్నట మన దేశంలో గొప్పగా ఒక మాట చెప్తారండి, ఎక్కడైతే స్త్రీ దేవతగా పూజింపబడుతుందో, మన వాళ్ళు పెద్దలు ఎక్కువగా చెప్పే మాట, ఎక్కడైతే స్త్రీ దేవతగా పూజింపబడుతుందో ఆ దేశం సకల ఐశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతూగుతుంది అన్నారు. ఏమండి ఇది, ఒకనాడు గొప్పగా చెప్పుకునేవాళ్ళం మన దేశం స్త్రీని దేవతగా పూజిస్తుంది, దేవతగా గౌరవిస్తుంది అని. మన సంస్కృతి గొప్పదని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ప్రస్తుత పరిస్థితులేంటో, వాస్తవ పరిస్థితులేంటో, నేడున్న సమాజంలో, సంఘంలో, లేదా నేడున్న ప్రపంచంలో మన దేశపు స్థాయిని ఈరోజు మన వాళ్ళే ఎలా దిగజారుస్తున్నారో, లేదా ఈ దేశంలో కొందరు దురాగతాల వలన మన దేశ ప్రతిష్ట ఎలా దెబ్బతింటుందో, నేను కొన్ని సంగతులు మీ ముందు యథార్థమైన సంఘటనలు పెట్టదలుచుకున్నాను. యథార్థమైన విషయాలు, యథార్థమైన సమాచారం మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. NCRB ఇది మీరు వినే ఉంటారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. మరి వీరి లెక్కల ప్రకారం, భారతదేశంలో 2019 సంవత్సరంలో లెక్కించిన లెక్కలు, ఈ 2020 ఇంకా అవ్వలేదు కదండి, అందుకే ఆ లెక్కల స్టాటిస్టిక్స్ ఇంకా పెట్టలేదు. 2019 సంవత్సరం భారతదేశంలో వారి లెక్కల ప్రకారం ఒక్క దేశంలోనే, ఒక్క మన 2019 సంవత్సరంలో, ఒక సంవత్సరంలోనే మన దేశంలో 32,033 రేప్ కేసులు నమోదయ్యాయట. ఒక సంవత్సరంలోనే మన ఇండియాలోనే 32,033 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇక వీళ్ళు అంటున్న మరో మాట ఏమిటంటే 91.6% రేప్ కేసులు వెలుగులోనికే రావడం లేదట. బాప్రే, వెలుగులోనికి రానివి 91.6%, వెలుగులోనికి వచ్చినవి సంవత్సరానికి 32,033 కేసులు. అంటే సగటున ప్రతిరోజు 88 రేప్ కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి అంటండి. ఏంటండి దారుణం, 88 రేప్ కేసుల ప్రతి దినమున, అంటే ప్రతి దినము 88 మంది ఆడపిల్లలు, మన ఆడపిల్లలు, భారత స్త్రీలు, భారతదేశంలో ఉన్న అబలలు, మన దేశపు ఆడపిల్ల, మన కూతురు అత్యాచారం చేయబడుతుంది, హత్యకు గురవుతుంది, అత్యాచారానికి గురవుతుంది. సిగ్గుకరం కదండి, అవమానం కదండి. మన దేశ సంస్కృతి గొప్పదంటాం, మన రాజ్యాంగం పెద్దదంటాం, మన చట్టం పెద్దదంటాం, మన వ్యవస్థ పెద్దదంటాం, లౌకిక దేశం అంటాం, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న మన దేశంలో అధికారికంగా ఇది నెట్లో దొరికినటువంటి వాళ్ళే, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే నేను చెప్తున్నాను. ఏమండి మరి ఏ దేశమేగినా ఏమని పొగడాలి, నా దేశంలో ఆడపిల్లకి రక్షణ లేదనా, ఎందుకు ఆలిడినా భారతదేశాన్ని ఏమని పొగడాలి, ఏమని చెప్పుకోవాలి, ఎందుకు ఇలా మారిపోయారండి? ఆరేళ్ల క్రితం సుమారుగా 2013 ఆ కాలంలో ఏమండి ఢిల్లీలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్, కేవలం రాత్రి 9 గంటల సమయమే
ఆమె జూనియర్ డాక్టర్, తన స్నేహితుడితో పాటు బస్సు ఎక్కడానికి బస్ స్టాండ్లో ఉంది. ఒక ప్రైవేట్ బస్సులో నుంచి ఓ 17 ఏళ్ల కుర్రాడు దిగి వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ తెలుసుకొని అదే రూట్లో మేము వెళుతున్నాం రమ్మన్నాడు. నమ్మి ఇద్దరు ఎక్కారు. ఎక్కిన తర్వాత లోపల 6 ఉన్నారు. అమ్మాయి ఫ్రెండ్ను కొట్టి వాడిని బయటపడేసి అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి ఏమంటే చిత్రహింసలు పాలు చేసి అమ్మాయిని రేప్ చేసి బట్టలు లేకుండానే బస్సులో నుంచి ఎలా విసిరేశారో మీరు చదువుకున్నారు. ఆ తర్వాత దిశ ప్రియాంకారెడ్డి తన స్కూటర్ ఆగిపోయింది పాపం రోడ్డు మీద, ఆడపిల్ల నిలబడింది సాయంత్రం 7-8 గంటలకు. నమ్మబలికారు లారీ డ్రైవర్లు మెత్తటి మాటలతో మంచి మాటలతో మీకు సహాయం చేస్తామని నమ్మబలికి అమ్మకి సహాయం చేస్తున్న వాళ్ళలాగా నటించి ఆమెను తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశారట. ఆ సంఘటనలేవి మరువకముందే ఎదుగండి. ఈ హత్రాసులో మనిషి అనే పాప మాట్లాడడానికి కూడా నోరు రాని పరిస్థితుల్లో నాలుగు కట్ చేశారండి. లేవడానికి కదలలేని పరిస్థితి, నడుముకున్నటువంటి ఆ వెన్నుపూసను తెగొట్టడం అంటే ఎంత దారుణం అండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమనాలి చెప్పండి. మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సాంఘిక శాస్త్రవేత్తలు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు? మనిషి సాంకేతిక పరంగా విజ్ఞాన పరంగా గొప్పవాడయ్యాడని చంకలు గుద్దుకుంటున్నాం. ఒకనాడు 72లో అయి ఉండొచ్చు. అప్పుడు చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాం. ఇప్పుడు చైనా వస్తే చిత్తు చిత్తని సవాళ్లు చేస్తూ జబ్బలు చరుస్తూ మేము యుద్ధ సామాగ్రిని కూర్చుకొని శత్రుదేశాలకు దుర్భేద్యమైన శక్తిలాగా మారిపోయామని జబ్బలు చరుస్తున్నారు. ఈరోజు ఎవరికి కావాలండి యుద్ధం? ఆ చైనా దేశం నుంచి నువ్వు మమ్మల్ని కాపాడతావా? చైనా సైన్యం నుంచి నువ్వు మమ్మల్ని కాపాడతావా? బోర్డర్లో నిలబడి చైనా సైన్యం నుంచి వేల సైనికులు భారతీయులు అడ్డుగా నిలబడి నీ క్షిపణులు, నీ సామాగ్రి, నీ యుద్ధ నౌకలు లేదా నీ యుద్ధ క్షిపణులు ఎవరిని కాపాడతాయి? ఎవరి నుండి కాపాడతాయి? బోర్డర్లో కోట్లకు కోట్ల రూపాయలు తగలబెట్టి మిలిటరీ ఫోర్స్ పెంచుకోవడం కాదు, అణ్వాయుధాలు పెంచుకోవడం కాదు, యుద్ధ క్షిపణులు పెంచుకోవడం కాదు, అత్యాధునికమైన రాఫెల్స్ తెచ్చుకోవడం కాదు. శత్రుదేశాల నుంచి ఉన్న భయాన్ని ప్రజలలో తీసివేశాను, నా సైనిక శక్తి దుర్భేద్యమైనదని గొప్పలు చెప్పుకోవడం కాదు. నిజంగా నువ్వు ఒక మంచి పరిపాలకుడవైతే, అధికార యంత్రము చక్కగా పనిచేస్తే ఈ దేశంలో బోర్డర్లో అవతల బోర్డర్ అవతల ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచో ముప్పు కాదు. నీ బిడ్డ, నీ ఆడకూతురు, నీ తల్లి, నీ చెల్లి, నీ కూతురు నడి రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదయ్యా ఈరోజు. రక్షణ లేదయ్యా ఈరోజు. క్షేమం లేదయ్యా ఈరోజు. 91.6% రేప్ కేసులు బయటపడడం లేదు, నోరు తెరిచి చెప్పుకోవడం లేదు. ప్రిల్లరా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా చాలా విషయాలు చర్చకొస్తున్నాయండి, చాలా విషయాలు. అదేమిటంటే కులం. ఒక విషయం ఏమిటంటే కులం. కులం విషయం రావడం ఏంటి? దీనిలో కులం విషయం రావడం ఏంటి అంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళను అత్యాచారం చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని, అగ్రకులాల వారు దళితులపై ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని మాట్లాడుతున్నారు. ఏమండి, నేను ఒక క్రైస్తవుడిగా, బైబిల్ బోధ తెలిసిన వానిగా, సమాజాన్ని అధ్యయనం చేసిన వానిగా, ఈ సమాజాన్ని చదివిన వానిగా చెబుతున్నాను, అత్యాచారము చేసేవాడు ఆ క్షణాన ఫలానా కులము ఫలానా మతం అని చేయడండి. అలా అనుకుంటే మరి ఏమండి, నిర్భయ ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్, ఆ అమ్మాయి అగ్రకులాలకు చెందిన అమ్మాయే. ఇకపోతే ప్రియాంక రెడ్డి మరి తెలంగాణలో, అది అగ్రకులమే. మనీష, ఈ అమ్మాయి దళితుల కులం. అయినా ఈ కులం ఎక్కడిదండి? కులం ఎక్కడిది? మనిషిలో ఉన్న అహానికి, మనిషిలో ఉన్న మదానికి, మనిషిలో ఉన్న పాపానికి, మనిషిలో ఉన్న గర్వానికి, మనిషిలో ఉన్న ఏమండి మోహపు చూపుకు, మనిషిలో ఉన్న సుఖభోగాలకు కులం లేదండి. కులాన్ని పులుపుతున్నారు,
కులాన్ని అంటగడుతున్నారు. అయినా ఈ కులం కుళ్ళు ఎక్కడదండి? నేను అన్నీ ఎన్నో మెసేజ్ల్లో ఎన్నో సందర్భాలలో బహిరంగంగా దారుణంగా కఠినంగా ఖచ్చితంగా ఖండించింది కులాన్నేనండి. ఎక్కడదండి కులం? మన భారతదేశం దాటితే ఎక్కడ కులం అనేది కనిపించదండి. ప్రపంచంలో ఎక్కడ కనపడని కులం మన దేశంలో ఎందుకండి కనపడాలి? ఎక్కడి నుంచి వచ్చిందండి? చరిత్ర తెలుసంటారు, శాస్త్రం తెలుసంటారు, ఏమండి ఒకే మనిషి నుంచి మానవ జాతి అంతా విస్తరించిందని మీరే అంటున్నారు? అలాంటప్పుడు ఆ మొదటి మనిషికి కులం ఎక్కడిది? ఆ మొదటి మనిషి కులం ఎక్కడిది? ఎక్కడుంది? ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఈ కులం ఎక్కడిది? నేను మాట చెప్పన, భారతదేశంలో ఒకనాడు ఈ వ్యవస్థలు ఇలాంటివి లేవండి, కుల వ్యవస్థ లేదండి. ఎవరో భారతదేశానికి వచ్చారు, ఎవరో పెట్టారు, ఎవరో మనల్ని విభజించారు. ఏమండి బ్రాహ్మణులట, క్షత్రియులట, శూద్రులట, వైశ్యులట, పంచములట? నేను అడుగుతున్నాను, ఎవడో పెట్టిన దాన్ని ఎందుకు తరతరాలుగా ఈ దేశం పాటిస్తూ వస్తుంది? ఎవడో పెట్టిన దాన్ని? గాలి కులాన్ని బట్టి వెళుతుందా మనుషుల మీదకి? నీరు కులాన్ని బట్టి రుచి చూపిస్తుందా? భూమి కులాన్ని బట్టి పండుతుందా? సూర్యుడు కులాన్ని బట్టి తన వెలుగునిస్తున్నాడా, వేడినిస్తున్నాడా? ప్రిల్లరా, మనుషుల మధ్య లేని కులాన్ని పెంచి పోషించడమే కాక మదమెక్కి గర్వమెక్కి సుఖభోగాలతో ఒళ్ళు తెలియక తమ పశుబలంతో ఒక ఆడపిల్లపై అత్యాచారం చేస్తే దాని విషయంలో కూడా కులాలను తీసుకొస్తున్నారు. అసలు సమస్య కులం అనేది ఒక సమస్యే, అది దేశంలో రూపం ఆపాలి, ఈ కుల వ్యవస్థ తీసేయాలి. పేదవాడెవడో ఆర్థిక సంబంధమైన ప్రాతిపదికన వారికి ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైన స్థితిని బట్టి రిజర్వేషన్లు కల్పించాలి, కులాన్ని బట్టి కాదు. వారికి ఉన్న ఆర్థిక పరమైన స్థితిని బట్టి రిజర్వేషన్ కల్పించండి, కులాన్ని బట్టి కాదు. ఈ కులం కొట్టుకోవడానికి, నరుక్కోవడానికి, చంపుకోవడానికి. ఏమండి తక్కువ జాతి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని అల్లుణ్ణే ఒకటి తెగ నరికాడు, చంపాడు. మనది కాని కులాల్లో చేసుకుందని రీసెంట్గా హైదరాబాద్లో ఏమండి కిడ్నాప్ చేసి కూతురుతో సహా తీసుకెళ్ళి అమ్మాయి మధ్యలో కారు దూకి పారిపోయింది, అల్లుణ్ణి తీసుకెళ్ళి చంపేశారు. చంపేయడమే, ఒక మనిషి ప్రాణం తీసేయటమే అంత ఈజీ అండి? మనుషులు ఎందుకు ఇంత ఈజీగా ప్రాణాలు తీసేయటానికి సిద్ధపడిపోతున్నారు? ఒక ఆడపిల్లను రేప్ చేసి ప్రాణాలు తీసేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చట్టాలు చేస్తే భయపడతారనుకుంటున్నారా? చట్టాలకి ఇంకొదువుగా ఉన్నాయా? నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది. చట్టాలు బలమైనవే, చట్టాలు ఖచ్చితమైనవే, మరి లోపం ఎక్కడ జరుగుతుంది? చట్టాల నుంచి తప్పించుకోవడానికి చాలా లూప్ లైన్లు ఉన్నాయి, చాలా లొసుగులు ఉన్నాయి. ఈరోజు ఒక డబ్బు ఉన్నవాడు హత్యలు చేయడానికి వెనకడ్డం లేదంటే ఆ చట్టాలు, ఆ లొసుగులు, ఆ లోపాలు వాటిని ఉపయోగించుకొని వెంటనే బయటకు రావచ్చన్న ధైర్యం వాడికి. ఆ ధైర్యము వాడికి ఎందుకు వచ్చింది? అది ప్రభుత్వాల వైఫల్యం కదా. ఎక్కడో ఎవడో రేప్ చేస్తే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు, అది ఏ విధంగా వైఫల్యమో తెలుసా? వ్యవస్థలలో ఆ లోపాలను దిద్ది, చట్టాల్లో లోపాలను దిద్ది శిక్ష పడినవాడు లేదా నేరం చేసినవాడు తప్పించుకోకుండా కఠినమైన శిక్ష పడేంత వరకు చట్టము, వ్యవస్థ, అధికార వ్యవస్థ జాగ్రత్తగా పనిచేసి ఉంటే, తప్పించుకునే వీలు లేకుండా పకడ్బందీగా శిక్షలు అమలు చేసి ఉంటే కొంతైనా బాగుండేదండి. కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు అది జరుగుతుందా? లంచాలకు అలవాటు పడిన ఈ వ్యవస్థ అది మార్చుకుంటుందా? గతంలో ఒక న్యాయమూర్తి మీదే బెయిల్ ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి అని ఒక పెద్ద బడా చోర్, అలాంటి వాడికి బెయిల్ ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణలు న్యాయమూర్తుల మీద. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ఒక సామాన్యుడికి. ఏ దేశం కోసం మేము ఉన్నామని అంటున్నారో న్యాయ వ్యవస్థలైనా, ప్రభుత్వ వ్యవస్థలైనా, ఏ వ్యవస్థలైనా దేశ పౌరుడి కోసం, భారత పౌరుడి కోసం. ఆ భారత పౌరుడిగా నేను అడుగుతున్నాను నేను
మా రేపటి భారతం ఏమిటి? రేపు భారతం అవుతుందా? మా పిల్లలకు రేపటి భారతం ఏంటి? ఇప్పటికే ఈ తరాలు ఇలా ఉంటే మా పిల్లల తరాలు వచ్చేటప్పటికి రేపటి భారతం ఏంటి? ఆడపిల్లలను కంటే ఏమైపోతారని భయపడి ఇప్పటికే మగపిల్లలను మాత్రమే కనాలనుకుంటున్న అమాయకులు ఎంతమందో తెలుసా? వీటిని బట్టి సమాజంలో ఆడపిల్లలు బ్రతకలేరు అని ఆడపిల్లలు వద్దనుకుంటున్న అమాయకులని తల్లిదండ్రులు ఎంతమందో తెలుసా? వారి భయాన్ని పోగొట్టి, వారిలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టి వారికి అభయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? చెప్పండి, ఈ కుల వ్యవస్థ ఏంటి? కులాలను బట్టి ఈ రాజకీయపు కుళ్ళేంటి? ఆ కుళ్ళను బట్టి న్యాయ వ్యవస్థలేంటి? అందులో తీర్పులేంటి? ఏ విషయంలో తీర్పు వచ్చినా చాలామంది అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు, న్యాయం జరగలేదు అని. బాబ్రీ మసీదు కూల్చేసిన వాళ్ళు అందరూ నిర్దోషులే అన్నారు, వెంటనే చాలామంది ప్రశ్నిస్తున్నారు, అయితే కూల్చేసింది ఎవరు? అందరూ నిర్దోషులు అయితే అది ఎలా కూలిపోయింది? కూల్చేసింది ఎవరు అంటున్నారు. చుండూరు కేసులో అందరూ నిర్దోషులే అన్నారు, నిర్దోషులైతే వా 9 మందిని నరికింది ఎవరు? చంపింది ఎవరు? ప్రేమైన దేవుని పిల్లలారా, చట్టాలలో వ్యవస్థలలో ఉన్న లొసుగులను లోపాలను ఆలవాలం చేసుకొని వాటిని వాడుకుంటూ ఈరోజు నేరస్తులు రెచ్చిపోతున్నారు, రేపిస్టులు రెచ్చిపోతున్నారు, హంతకులు రెచ్చిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం దేవుడే చెప్పగలడు, దేవుడే చూపించగలడు. అసలు వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందో మీకు తెలియదండి, ప్రభుత్వాలకు తెలియదు, వ్యవస్థలకు తెలియదు, అధికార వ్యవస్థకు తెలియదు. ఎందుకంటే ఈ మానవ సమాజాన్ని నిర్మించి, మనిషి హృదయాన్ని నిర్మించి, మనిషికి బ్రతుకునిచ్చిన ఆ దేవాతి దేవుడు ఆ తన మాటలలో ఈ వ్యవస్థ ఎక్కడ చెడిపోతుందో చెప్పాడు, ఎలా బాగు చేయాలో చెప్పాడు. ప్రాబ్లం ఎక్కడైందో తెలిస్తే మెకానిక్ చక్కగా దాన్ని రిపేర్ చేయగలడు. ఈ మనుషులకు మెకానిక్, ఈ సమాజానికి మెకానిక్ ఇంజనీర్ దేవుడండి, మెకానిక్ దేవుడండి. ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి, ఆయన ఏమన్నాడో సామెతల గ్రంథము 29:18 చదువుదాం. సామెతల గ్రంథం 29:18 చదవండి దయచేసి. దేవోక్తి లేని ఎడల జనులకు కంట్రోల్ ఉండదు అన్నాడు. ఏముండదు? కట్టు లేదు. దేవోక్తి లేకపోతే జనులకు కట్టు లేదు, అనగా దేవుని మాట లేకపోతే మనిషికి కంట్రోల్ లేదు. ఏమండి? ఆంబోతులా రెచ్చిపోతూ వ్యవస్థలేమి నన్ను ఏమి చేయలేవన్నట్టుగా, ప్రభుత్వాలేమి నన్ను చేయలేవన్నట్టుగా, న్యాయ వ్యవస్థలేమి నన్ను చేయలేవన్నట్టుగా ఈరోజు మృగాళ్ళు రెచ్చిపోతుంటే ఎందుకు ఇలా అయిపోయిందో తెలియక మేధావి వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. మేము మేధావులమి, మేము విశ్లేషకులమి, మేము అనలిస్టులమి అని చెప్పుకోవడానికి మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ టీవీ ఇంటర్వ్యూలో కూర్చుంటారు, మీరు టీవీ ఇంటర్వ్యూలో కూర్చుంటారు. మీరు వ్యవస్థను బాగు చేయలేరు. ఈ ప్రపంచ మనుషులు బాగుపడాలంటే దేవుడు చెప్తున్న మాట ఎప్పటికైనా వినండి, మతమని కాదు, అది విదేశీ మతమని కాదు, అది క్రీస్తు మతమని కాదు, అది బైబుల్ అని కాదు. దీన్ని మతంగా చూస్తే మీరు సర్వనాశనం అయిపోతారు ప్రపంచ ప్రజలు. ఈ సమాజాన్ని, మనిషిని సృష్టించిన దేవుడు, తాను సృష్టించిన మనిషి, ఆ మనిషికి ఉన్న మెదడు, ఆ మెదడులో ఉన్న భయంకరమైన ఆలోచనలు ఎరిగినవాడు ఆయన. అవి ఎంత భయంకరమో తెలుసు ఆయనకి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు ఆయనకి. పాపము జరిగేది ఎక్కడో తెలుసా అండి? హత్రాసులో తల్లితో పాటు వెళుతున్న ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారం చేసి, ఏమండి, ఆ వెన్నెముక కూడా విరగగొట్టేసి నాలుక కోసేసి, ఎందుకు సాక్ష్యం చెప్పకూడదు? నాలుక కోసేస్తే సాక్ష్యం లేదు. వెన్నెముక విరగొడితే ఎక్కడికి వెళ్ళలేదు, చంపేశారండి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీరే చెప్పండి, ఎందుకు వచ్చింది? అతని మనసులో పుట్టిన ఆలోచన ఎప్పుడు పుట్టిందో అధికారులకు తెలియదు. హత్య జరిగిన తర్వాత, అత్యాచారం జరిగిన తర్వాత, అది మీడియాకు వెళ్ళిన తర్వాత, ప్రపంచం గమనించింది అత్యాచారం జరిగింది అంటున్నావు.
అసలు ఆ పాపం ఎక్కడ పుడుతుందో తెలుసా? ఆ పాపం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒకడు ఆలోచన మెదడులో చేస్తాడు, హృదయంలో తలంపు పుడుతుంది. వారు తమ మనసుల్లో మోసపు క్రియలు ఆలోచించుదురు. మంచం మీద పరుండి మోసపు క్రియలు ఆలోచిస్తారు, తెల్లవారగానే వాటిని క్రియారూపానికి తీసుకుని వస్తారు. తెలుసా మీకు? నేరం మనసులో పుడుతుంది. మనసులో నేరం చేయాలని అనిపించింది వాడికి, వాడి మనసులో నేరం చేయాలని అనిపించింది. నేరం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశాడు, ఓ అమ్మాయి దొరికింది. వాడు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రణాళిక సిద్ధం చేసుకున్న, వాడు కోరుకున్న నేరాన్ని చేసేసాడు. ఇది ఎవరికి తెలుసండి? హృదయములను పరిశోధించు యెహోవా అన్నాడు. ఏమండి? హృదయములో బలముగా ఓ అమ్మాయిని రేప్ చేయాలి, అనుభవించాలి అని వాడు అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు, రేప్ చేశాడు. మంది ఎక్కడ వేయాలో తెలుసా? శిక్ష ఎక్కడ విధించాలో తెలుసా? చట్టాలు ఎక్కడ చేయాలో తెలుసా? నేరం జరిగిన తర్వాత నువ్వు వేసే శిక్షలు, చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళ అనతికాలంలో బయటకు వచ్చి, ఓ సింతే కదా, బెయిల్ వచ్చేస్తుంది కదా, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే చాలు కదా, ఏదో విధంగా బయలు వచ్చేస్తారు కదా, లేదు ఏదో ఒక లూప్ లైన్ ఉంది కదా, ఆ ధైర్యం వాళ్ళకు ఉండడంతో నేరం మానడం లేదు, నేర ప్రవృత్తి మానడం లేదు, ఆలోచనలో వారి నేరం మానడం లేదు. ఈ ఆలోచనలలో పుడుతున్న ఈ నేరాన్ని కంట్రోల్ చేయాలి, అక్కడ కంట్రోల్ అవ్వాలి. అందుకే అక్కడ ఇక ఎవరు కంట్రోల్ చేయగలరు? అమ్మో, నిర్భయ చట్టం వచ్చేసింది, నేరం చేస్తే మేము చచ్చిపోతాం అని చట్టం వాళ్ళ మనసులో భయం కలిగించలేదు. అమ్మో, దిశా చట్టం వచ్చేసింది, దిశా చట్టం వలన మేము చచ్చిపోతాము, తప్పు చేస్తే అనే భయం ఆ చట్టం వాళ్ళ మనసులో కలిగించలేదు. వాళ్ళ మనసులు తప్పు వైపు మళ్ళకుండా బలంగా పాపం చేయాలి, పాపం చేయాలి, పాపం చేయాలని వాళ్ళ హృదయం బలంగా కోరుకొని ఆ పాపం వారి అంతరింద్రియంలో ముద్రపడిపోతుంది. వారి అంతరింద్రియంలో ఆ పాపం ముద్రపడి ఆ తర్వాత కార్యరూపం తలుస్తుంది. అలా వారి పాపము, ఆ పాపము వారి హృదయంలో ముద్రపడక ముందే మందు పడాలి. ఎవరేస్తారా మందు? చదవండి ఆ మాటను మరొకసారి చదవండి. లేవి, క్షమించండి, సామెతల గ్రంథం 29:18 దేవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారట? కట్టులేక, కట్టులేక, కట్టులేక. అంటే కంట్రోల్ అనేది మనిషికి ఉండాలి అంటే దేవుని మాట, మీ హృదయం యొక్క తలంపులకు అది కావలి ఉంటుంది అన్నాడు. ఫిలిప్పి పత్రిక 4:7 మీరు చూస్తే, ఫిలిప్పి పత్రిక 4:7 ఫిలిప్పి పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వాక్యం రూపమై ఉన్న వాక్య రూపం. ఈరోజు వాక్య రూపంలో ఉన్నాడు, మర్చిపోకండి. ఏమంటున్నాడు? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, అనగా వాక్యము. ఈరోజు యేసుక్రీస్తు వాక్య రూపములో ఉన్నాడు. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి. అంటే వాక్యము మీ హృదయానికి కావాలి, మీ తలంపులకు కావాలి, మీ హృదయమునకు కావాలి, మీ తలంపులకు కావాలి. ఒక ఆడపిల్లను చూసి జ్ఞానముతో నీవు అక్కవని చెప్పమన్నాడు, సహోదరమని చెప్పమన్నాడు, తెలివితో నీవు చెలికత్తెవని చెప్పమన్నాడు. ఒక మనిషి ఎవరు, ఎందుకు ఈ భూమి మీద జన్మను దేవుడిచ్చాడో, ఈ భూమి మీద ఉన్న అతి తక్కువ కాలం, అతి కొద్ది కాలములో ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము, ఈ భూమి మీద ఉన్న జీవితం అశాశ్వతం, దీనిని విడిస్తే మహాలోకానికి వెళ్ళాలి, ఆ మహాదేవుని వద్దకు వెళ్ళకపోతే అతి భయంకరమైన పాతాళంలోనికి వెళతాము, ఈ శరీరం అనేది మహా మోసకరమైనది, ఈ శరీరానికి మనం లోబడితే చావాలి, ఈ శరీరం మనకు శత్రువు, ఈ బోధ యేసుక్రీస్తు వాక్యంలో ఉంది. నీ శరీరమే నీ శత్రువు అన్న మాట దేవుని వాక్యం మనకి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తుంది. ఈ భూమిని దాటితే మహావిశ్వం ఉందని, పాపము చేస్తే భయంకరమైన పాతాళంలోకి వెళతామని ఆ వాక్యము హృదయాన్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉంటే ఒక ఆడపిల్ల వైపు తప్పుడు చూపు చూడండి. ఎలాంటి మాటలు ఉన్నాయి తెలుసా బైబిల్లో?
ఇటు అటు చూడక నీ కన్నులు సూటిగా చూడాలి, నీ కన్నులు సూటిగా చూడాలి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. ఈ మాటలన్నీ బైబిల్ చెబుతుంది, మీరు వింటున్నారు. ఎందుకంత కఠినంగా దేవుడు రాయించాడో తెలుసా? చూపు చూస్తేనే నిన్ను నేరస్తుణ్ణి చేస్తాను, నిన్ను శిక్షిస్తానని దేవుడు అన్నాడు. చూపులో తేడా వస్తే పోవడం వల్ల జనులు, దేవుని ఆజ్ఞ లేకపోవడం వలన జనులు కట్టులేక తిరుగుతున్నారు. ఎవరిని ఎవడు పట్టుకోలేడు, ఎవడు చెప్పలేడు, ఎవడు కంట్రోల్ చేయలేడు. ఎవరు చేయగలడండి? ఎవరు చేయగలరు? రాష్ట్రపతి చేయగలడా? గవర్నర్ చేయగలడా? ప్రధానమంత్రి చేయగలడా? మంత్రులు చేయగలరా? ఎంపీలు చేయగలరా? ఎమ్మెల్యేలు చేయగలరా? ముఖ్యమంత్రులు చేయగలరా? వాళ్ళే ఎన్నో కేసులు. మన దేశ సంస్కృతి గొప్పది 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 గొప్పదని మనం అనుకుంటుంటే, ఈ మధ్య ప్రభుత్వానికి ఏమండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ ప్రభుత్వానికి సహకరించేటువంటి ఎంతో మత నాయకులు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? ఒక బాబా అంటున్నాడు, బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు అంటున్నాడు. 90 ఏళ్ళు అతనికి వయసు, 85 నుంచి 90 ఏళ్ళు. 90 ఏళ్ల వయసులో జ్ఞానం వచ్చింది, దైవజ్ఞానంతో మేము ఉన్నామని మీరు చెప్పుకుంటుంటే, మీరు బాబాలని అనేక మంది అమాయకులైన వాళ్ళు మీ పాదాల దగ్గరికి వస్తుంటే మీరు చెప్తున్న మాట ఏంటి? బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు. మరొక ఆవిడ అంటుంది, రేపులు భారత సంస్కృతిలో భాగం. సిగ్గనిపించటం లేదండి, రేపులు భారత సంస్కృతిలో భాగమా? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. హైందవ సోదరులైనా, ఇస్లాం సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, భారతీయులు. మా సంస్కృతిలో లేదే రేపులు? మా సంస్కృతిలో రేపులు భాగం అనలేదే? మేము భారతీయులమే. ఇస్లాం సోదరులు భారతీయులే, క్రైస్తవులు భారతీయులే, హైందవ సోదరులు భారతీయులే. భారత సంస్కృతిలో రేపులు భాగం అంటున్నావే, ఎవరిని అవమానపరుస్తున్నావు? నేను భారతీయుణ్ణి, మా సంస్కృతిలో రేపులు భాగం కాదు. కాదు. ఇలాంటి దౌర్భాగ్యులందరూ ఈరోజు పరిపాలనకు వస్తే, ఇలాంటి దౌర్భాగ్యులందరూ సమాజంలో గొప్పవాళ్ళుగా కనబడితే, ఇలాంటి వాళ్ళని మీడియా ఆకాశానికి ఎత్తితే, 90 ఏళ్ల వయసుడే రేప్ పాపం కాదంటే 20 ఏళ్ల వయసువాడు రేప్ చేయకి ఏం చేస్తాడు చెప్పండి? 20 ఏళ్ల వయసువాడు రేప్ చేయకి ఏం చేస్తాడు? ఇక సినిమాలు ఏమండి, ఎవరు నేరస్తులు అంటే, రేప్ చేసిన వాడో లేదా కులాన్ని బట్టి తీర్పు తీర్చినవాడో లేదంటే ప్రభుత్వ కొమ్ము కాసిన గవర్నమెంటు అధికారులు, వీళ్ళందరినీ నేరస్తులుగా చూపిస్తారండి మీడియా. ఇప్పుడు ఎవరిని నేరస్తులుగా చూపిస్తుంది? ఆ మనిషి కేసులో అండి, ఆ అమ్మాయిని శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వకుండా కట్టెలపై పెట్టేసి పోలీసుల దగ్గరుండి వాళ్ళని దగ్గరకు రానివ్వకుండా అమ్మాయిని తగలబెట్టేశారు. దేని కొరకు? దేని కొరకు? నిజాలు బయటికి రాకూడదనా? లేదా ఎవరినైనా నువ్వు కాపాడాలనా? పెద్ద కులస్తుల్ని, డబ్బున్న వాళ్ళని? లేదా అందులో ఎవరైనా నాయకులు ఉన్నారా? ప్రభుత్వాలు, ప్రభుత్వ వైఫల్యాలు సర్వత్రా, భారతదేశం అంతటా వ్యతిరేకత మొదలవగానే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. యోగి, యోగి ఏమండి, ఎంత దారుణం అండి. రైట్, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరు నేరస్తులు? రేప్ చేసిన వాళ్ళు నేరస్తులు, అధికారులు, సహకరించిన అధికారులు నేరస్తులు, నిజాలను దాచేయాలనుకున్న పోలీసులు నేరస్తులు, శవాన్ని దొరకకుండా చేస్తే ఆధారాలు బయటపడకుండా ఉంటాయని కుట్ర పన్నిన వాళ్ళు నేరస్తులు, దానికి సహకరించిన పెద్దలు నేరస్తులు. కానీ అసలు నేరస్తులు ఎవరు చెప్పమంటారా? మీరే, మీరే. ఈ ప్రపంచం, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి దీనికి బాధ్యుణ్ణి చేస్తున్నాను నేను. ప్రతి పౌరుడు, ఈరోజున్న సమాజం, ఆ సమాజంలో ఉన్న ఆలోచనలను, వారి ఆలోచనలను నేను బాధ్యులను చేస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనికి మనుషుల మనస్సులు వెళ్ళిపోయాయో, ఎలాంటి అడ్జస్ట్మెంట్కి నేడున్న ఈ సమాజం వెళ్ళిపోయిందో చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనుషుల వాళ్ళ మనస్తత్వాల తీరు ఎలా మారిపోయింది అంటే, ఆర్జీవీ అని ఒక డైరెక్టర్ ఉన్నాడండి, పబ్లిక్గా టీవీ ఛానల్లో కూర్చొని నేను పోర్న్ వీడియోలు చూస్తానని మాట్లాడుతున్నాడు. ఏమండి, అతన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఆ పనికి మాలినటువంటి మాటలను నువ్వు ప్రజల్లోనికి తీసుకెళ్తున్నావే,
ఆ సినిమాలు తీస్తున్నాడు. ఏమండి ఆడపిల్లల ఒంటిపై నూలు పోగు లేకుండా సినిమాలు తీస్తూ నేను తీస్తానంటున్నాడు. పైగా కూర్చున్న యాంకర్ని ఏమంటున్నాడు తెలుసా, మీరు నిండుగా బట్టలు వేసుకున్నారు, నెక్స్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఇలా నిండుగా కాదు నా కన్నులకు కొంచెం ఆనందం కలిగించండి అంటున్నాడు. అంటే అతన్ని ఇంటర్వ్యూ చేసే అమ్మాయి కూడా బట్టలు సరిగా లేకుండా కూర్చోవాలన్నమాట, నిస్సిగ్గుగా మాకు నేత్రానందం కలిగించు అంటున్నాడు. ఏమండి ఈరోజు వ్యవస్థ ఇలా మారిపోతూ, సమాజం ఇలా మారిపోతూ, మనుషుల మనస్తత్వాలు ఇలా మారిపోతూ, ఏమిస్తున్నాం మనం మెసేజ్ ఈ సమాజానికి ఏమిస్తున్నాం? ఆర్జీవీ మైండ్ ఏంటో పబ్లిక్గా చెబుతున్నాడు, ఓపెన్గా చెబుతున్నాడు అతను రామ్ గోపాల్ వర్మ. నాకు ఇది ఇష్టమని ఓపెన్గా చెబుతున్నాడు. ఈరోజు నోటితో ఓపెన్గా చెప్పకపోయినా మనుషులందరూ ఏది ఇష్టపడతారో చెప్పమంటారా? ఈరోజు ఒక్కసారి సినిమా డైరెక్టర్లను అడగండి, మీ సినిమాల్లో లిప్ కిస్లు ఎందుకండి అడగండి, మీ సినిమాల్లో ఆ హీరోయిన్ స్కిన్ షో ఏంటండి, ఆ బికినీలు ఎందుకండి, ఆ బట్టలు ఏంటండి, ఆ కాళ్ళు చూపించడం ఏంటండి, ఆ జబ్బలు చూపించడం ఏంటండి, ఆ ఏమండి ఆ వీపు చూపించడం ఏంటండి, ఆ సీన్ లేకుండా నిండుగా ఓ చీర కట్టి ఆడపిల్లను చూపించవచ్చు కదా అని అడిగితే ఒక డైరెక్టర్ అంటున్నాడు, ఏమండి నేను మంచి సినిమా తీశానండి, మిణుగురులో అని ఒక మంచి సినిమా తీశాను, వండర్ఫుల్ సినిమా అండి, ఎవరు చూడలేదండి, అందుకే నేను ఏ సినిమా తీశానో తెలుసా, 24 కిస్సెస్ అనే సినిమా తీశాను అన్నాడు. ఈరోజు గాంధీ సినిమా తీస్తే ఎవడు చూడండి, ఎవడు చూడలేదండి. అదే ఎవరండి ఆవిడ పేరు పోర్న్ స్టార్ అట, ఆవిడతో సినిమా తీస్తే అందరూ చూస్తారా, డర్టీ పిక్చర్ అంటే తీస్తారట. ఇప్పుడు చెప్పండి ఒక సినిమా డైరెక్టర్ సినిమా తీస్తే, మంచి సినిమా తీస్తే చూడని జనం బూతు సినిమా చూస్తే ఎగబడి చూస్తున్నారు అంటే రేప్ చేసి నేరం చేసి నేరానికి దొరికి ఒక దిశా నేరస్తులు హంతకులు దిశా హంతకులు ఏమండి ఎన్కౌంటర్లో చచ్చిపోయారు, ఒక నిర్భయ హంతకులు ఉరిశిక్షలు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ మనిష హంతకులు రేపు వద్దున ఏ ఉరిశిక్షలోనో ఏ ఎన్కౌంటర్లోనూ చచ్చిపోతారు. కానీ ప్రతి క్షణం అదే ఆలోచనలతో, భూతు సంబంధమైన ఆలోచనలతో వెబ్సైట్లు చూస్తూ, పోర్న్ వీడియోలు చూస్తూ, సినిమాలో కూడా హీరోయిన్ స్కిన్ షో చూపిస్తేనే సినిమాను చూడాలనే ఆలోచనతో పరితపిస్తూ, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, 80 లేదు, 90 లేదు, అందరూ ఒకే వ్యామోహంతో ఒకే ఆలోచనతో ఈరోజు సమాజంలో మనుషులు ఉన్నారే. వాళ్ళకి ఛాన్స్ దొరికింది నేరం చేశారు, నీకు ఛాన్స్ దొరకలేదు కనుక నేరం చేయటం లేదు. నువ్వు ఛాన్స్ దొరికితే నువ్వు నేరం చేస్తావు. అందుకే దీనికి ఎక్కడ పరిష్కారం, దీనికి ఎక్కడ పరిష్కారం, దీనికి సమాధానం ఎక్కడ, మందెక్కడ? మీ హృదయంలోనే, మీ తలంపులలోనే దాన్ని కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేసే శక్తి దేనికి ఉంది? వాక్యానికి, వాక్యానికి. అందుకే ఆజ్ఞ లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. నిజంగా అండి దేవుడు ఇశ్రాయేలీలను ప్రారంభ ఇశ్రాయేలీలను ప్రారంభములో వారిలోని పాపాన్ని కంట్రోల్ చేయడానికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఎన్నెన్ని ఆజ్ఞలు, ఎన్నెన్ని ఆజ్ఞలు, ఎన్నెన్ని ఆజ్ఞలండి. ఆ ఎంత మంచి మంచి ఆజ్ఞలు ఆయన చెప్పాడో ఒకసారి చూడండి. లేవియకాండం 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. లేవికాండం 20వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. లేవికాండం, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచదను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, మిమ్మల్ని పవిత్రుని చేస్తాను. ఎప్పుడు? మీరు నా ఆజ్ఞలను గైకుంటే. ఇప్పుడు 5లో ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో నేను వారికి వారి కుటుంబానికి విరోధనై, 2వ భాగంలో చదువుతున్నాను, వారికి వారి కుటుంబమునకు విరోధనై వారు వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారం చేయి వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును, వ్యభిచారము చేయి వారందరినీ ప్రజలలో నుంచి ఏం చేస్తానంటున్నాడు, కొట్టేస్తాను, నువ్వు జనములో ఉండకూడదు, చంపేస్తాను, తీసేస్తాను. ప్రారంభ కాలములోనే వ్యభిచారం అన్న మాట ఎత్తిన వాడిని చంపేయండి అన్నాడు ఆ రోజు.
ఖచ్చితంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ఆయన చట్టం అది, ఇశ్రాయేలీలకు ప్రారంభంలో ఇచ్చిన చట్టం, ఇశ్రాయేలీలకు ప్రారంభంలో ఇచ్చిన చట్టం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23 నుంచి చూడండి, ఆయన ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత, అంటే పెళ్ళైపోయింది. బైబిల్ ప్రకారం ప్రధానం చేయబడిందంటే పెళ్ళైంది. ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో క్షయించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు ఆమెను తీసుకొని వచ్చి వారిద్దరిని తీసుకురావాలి. ఆమె పెళ్ళై మరొక పురుషునికి భార్య అయినా వేరొకడొచ్చి ఆమెను చైనిస్తుంటే ఆమె కేకలేదంట. అంటే సమాజంలో తప్పెవరిది అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారండి. ఏమండి ఇక్కడ బైబిల్ని కాసేపు అలా ఉంచుతున్నాను, సమాజాన్ని గురించి చెప్తున్నాను. ఎందుకయ్యా రేపులు జరుగుతున్నాయంటే, ఒకడు అంటాడు బట్టలు సరిగా వేసుకోరండి అంటాడు. వాళ్ళు బట్టలు సరిగా వేసుకోవటం లేదండి, వాళ్ళు మాకు వారి దేహము కనబడేలా చేస్తున్నారు అందుకే రేపు జరుగుతుంది అంటారు. ఏమండి అది కరెక్టే, అది కరెక్టే. పులికి ఆహారంగా ముందెళ్ళి నుంచున్నాం అనుకో, అదేం చేస్తుంది? వదిలేస్తుందా? నీ కండ దానికి చూపించామనుకో ఏం చేస్తుంది? పీకేస్తుంది. మనుషులు మంచోళ్ళు కాదన్నాడు దేవుడు, క్రూర మృగాలుగా మారిపోయారన్నాడు దేవుడు, క్రూరమైన తోడేళ్లుగా మారారన్నాడు. అలాంటి వారి మధ్య అమ్మ నీ స్కిన్ షో తప్పే, అలాగని అలాగని కేవలం స్కిన్ షో చేయటం వలనే మగవాళ్ళు ఎలా అయిపోతున్నారని తప్పంతా ఆడవాళ్ళ మీదకు తోసేస్తే దేవుడు ఊరుకోవటం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళల్లో కూడా తప్పుంది, ఆడవాళ్ళల్లో కూడా మగవాళ్ళల్లో తప్పుంది, ఆడవాళ్ళలో తప్పుంది, మగవాళ్ళల్లో ఉంది, ఆడవాళ్ళలో ఉంది. కేవలం స్కిన్ షో చేశారని మగవాళ్ళు అలా వచ్చేసారని, మగవాళ్ళు మంచోళ్ళనా? మగవాళ్ళు మంచోళ్ళనా? నిండుగా చీర కట్టుకున్న స్త్రీని మాత్రం విడిచిపెడుతున్నారా? పెద్ద వయసు అయ్యో నా తల్లి వయసు అని విడిచిపెడుతున్నారా? అయ్యో నాకంటే చాలా పెద్దది, అక్కగా చూడాలి, సహోదరిగా చూడాలనుకుంటున్నారా? నిండుగా శరీరం అంతా కప్పుకునేలా చీర కట్టుకున్నారా? లేదంటే ఒళ్ళు చూపించేలా ఉన్నారా? అది కాదండి కారణం, అది కాదు. పాపం చేయాలన్న బలమైన కోరిక వాడి మస్తిష్కంలో, వాడి తలంపుల్లో, వాడి మెదడులో పడిపోయింది, వాడి హృదయంలో పడిపోయింది. ఇకపోతే నేరం అంతా అబ్బాయిల మీద నెట్టడం లేదు, తప్పు ఎవరు చేసినా తప్పే. దేవుని వాక్యానికి పక్షపాతం లేదు. ఆయన ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడంటే, ప్రధానం చేయబడిన ఒక చిన్నదానిని వేరొకడు కలుసుకుంటే వాళ్ళిద్దరిని ఊరిగవిన దగ్గరికి తీసుకురండి. ఆమె కేకలు వేయాలి కదా, ఒక భర్తకు భార్య కదా, ఆమె కేకలు వేయాలి కదా. ఏమంటున్నాడు? కేకలు వేయనందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని ఆమె ఎందుకు కేకలు వేయలేదు అంటే, తప్పుకు సహకరించింది, సమ్మతించింది. అంటే నేరం అనేది స్త్రీదా పురుషుడిదా కాదు, స్త్రీదా పురుషుడిదా కాదు. ఈ సమాజంలో దేవుని ఆజ్ఞను లేకుండా ఎవడు చేస్తున్నాడో వాడిది. ఎవడు చేస్తున్నాడు? ఎవరు? పాఠ్యపుస్తకాలలోనట, యేసుక్రీస్తు పాఠాలు ఉన్నాయట, తీసేయాలట. మహారాష్ట్ర ప్రభుత్వం తీసేసింది. మరెవరి పాఠాలు పెడతావు? మహారాష్ట్ర ప్రభుత్వమా అంటే షోలో సినిమా గురించి పాఠం పెడతాను. ఏ పాఠం పెడతావట? షోలో. అందులో రెండు చేతులు ఎలా నరికాడో గబ్బర్ సింగ్, ఠాకూర్ చేతులు ఎలా తెగిపోయాయో, మాడపిల్లల్ని ఎలా రేప్ చేయాలో ఇవి రాస్తారట. క్రీస్తు బోధలు వింటే, క్రీస్తు పాఠం బైబిల్లో ఉన్న దేవుని పాఠం, క్రీస్తు పాఠం ఉంటే, పాఠ్యపుస్తకాల్లో ఉంటే. క్రీస్తు అందరినీ ప్రేమించాడు, అబద్ధం ఆడకూడదన్నాడు, దొంగతనం చేయకూడదన్నాడు, తల్లిదండ్రులు గౌరవించమన్నాడు, వ్యభిచరించకూడదన్నాడు, మోసం చేయకూడదన్నాడు, పొరుగువానిది ఆశించకూడదన్నాడు. ఈ పాఠాలు వద్దట, తీసేశారండి. ఈ పాఠాలు వద్దు. ఈ పాఠాలు తీస్తున్నది ఎవరు? దేవుని మాట వద్దంటున్నది ఎవరు? స్కూల్లోనండి మతం చెప్పకూడదండి అన్న, మతమా?
బైబిల్ చెప్పకూడదండి స్కూల్లో. మరి ఏం చెప్తావు? పసిపిల్లల హృదయాలు ఏమి రాయని నల్ల బల్ల లాంటివి అయితే ఆ హృదయాల మీద ఏం రాస్తావు? రేపులు మా సంస్కృతి అని రాసి పెడతావు వాడికి? సెల్ ఫోన్లో టీవీల్లో వచ్చేటువంటి బూతు సినిమాలు వాడికి నేర్పిస్తావా? ఎవరి తప్పు చెప్పండి, ఎవరిది తప్పు? నేరం జరిగిన తర్వాత ఈ కులవాడు ఆ కులవాడిని రేప్ చేశాడు, ఆ కులవాడు ఈ కులవాడిని రేప్ చేశాడు, ఈ కులం వాళ్ళంతా కలిసి ఆ కులాన్ని అణగదొక్కారు, చీ 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 చీ, నాన్ సెన్స్ ఇది, నాన్ సెన్స్. అవచ్చుగాక, కులాల అంతరాలు ఉన్నాయి, కులాల కొట్లాట్లు ఉన్నాయి ఈ సమాజంలో. ఆ కులాన్ని ఎప్పుడు సమర్థించడు క్రైస్తవుడు, బైబిల్ సమర్థించదు. నువ్వు మనిషివి, దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవి. దేవుని బిడ్డగా ఉన్న నీవు ఈ కులాల కొట్లాటలో చాలా తప్పయ్యా, చాలా తప్పు. అయితే నేరం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నేరం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? హృదయానికి కావలి లేకపోవడం. తర్వాత ఏమంటున్నాడు? 24వ వచనం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 24. ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టాలి. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత మాట 25 26 కంటిన్యూషన్. ఒకడు ప్రదానము చేయబడిన చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమి పట్టి బలవంతం చేసి ఆమెను బలిమి పట్టి ఆ పశుబలానికి ఆమె ఓడిపోతే ఆమెతో శయనించిన ఎడల ఆ మనుష్యుణ్ణి మాత్రమే చంపండి. చావాలి వాడు. ఇశ్రాయేలీల చట్టంలో దేవుడు రాసింది. మన భారత చట్టంలో విషయం చెప్పడం లేదు నేను. ఇజ్రాయేలీల చట్టంలో తన జనాంగాన్ని ఎంత కంట్రోల్ చేస్తున్నాడు ఆయన, ఎంత కంట్రోల్. ఏమంటున్నాడు? ఆ చిన్నదానిని మీరేమియు, ఎందుకంటే ఆమె కేకలు వేసింది, అరిచింది, ఆమెకి సహాయం రాలేదు, గనుక ఎవరికి శిక్ష విధించాలి? వాడికి. ఆ తర్వాత మాటల్లో ఏమంటున్నాడు చూడండి? ఆ చిన్నదాని యందు మరణకరమైన మరణ పాత్రమైనది ఏది లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే. వాహ్ వాహ్, హ్యాట్స్ అవ్వండి బైబిల్కి, హ్యాట్స్ అవ్వండి దేవుని మాటకి. ఒకడు బలవంతం చేసి ఒక స్త్రీని రేప్ చేస్తే దేవుడు అంటున్నాడు, నాయన ఒకడు ప్రాణహాని చేయడానికి కత్తి దూస్తే ఎలా ఉంటుందో ఆమెకు జరిగింది కూడా అదే. ఒక కత్తి దెబ్బతింది, కత్తి వేటు పడింది ఆమె మీద, అంతే. మనమైతే ఏమంటాం? మన సమాజంలో ఏం మాట్లాడతారు? ముల్లెల్లి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా ఆకుకే కదండి నష్టం అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలను ఎవరు రేప్ చేసినా రేప్ చేసినోడి తప్పంటలేదండి ఈరోజు సమాజంలో. మన చట్టాలు ఎలాంటివంటే, మన ఛానల్స్ ఎలాంటివంటే, మన సమాజపు మైండ్ సెట్ ఎలాంటిదంటే, ఎవరైనా రేప్ చేయబడిన అమ్మాయిని మీడియాలో చూపించాలనుకోండి, ఆ అమ్మాయి ఫేస్ అంతా బ్లర్ చేస్తూ ఉంటారు. ఎందుకు బ్లర్ చేస్తారు? ఎందుకు? ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? ముఖం చూపించకూడనంత తప్పు ఆ అమ్మాయి ఏమైనా చేసిందా అంటే కాదండి. రేపు వద్దున ఆ అమ్మాయి ముఖం అందరూ టీవీలో చూశారనుకోండి, రేపు వద్దున వీధిలోనికి వెళితే ఈ అమ్మాయి శీలం పోగొట్టుకున్న అమ్మాయి, శీలం పోయిన ఆడది అని సమాజం వెళ్ళెత్తి చూపిస్తుంది. అదేంటండి ఆ అమ్మాయిదేముంది తప్పు? శీలం అంటే ఏంటి అసలు? ఆ అమ్మాయికి శీలం పోవడం ఏంటి? మన సమాజం ఇలాంటిది కనుకనే శీలం పోయిన ఆడది అని ఎక్కడ అంటుందో అని ఆ అమ్మాయి ముఖం కనబడకుండా బ్లర్ చేస్తుంటారు. కానీ దేవుడే ఉన్నాడు తెలుసా, నాయన శీలం పోవటం కాదు, నాయన శీలం పోవటం కాదు, ఒకడు కత్తి దాడి చేస్తే ఎలా గాయమవుతుందో ఆమె దేహానికి అయింది కూడా గాయమే అన్నాడు. ఈ మాటలు చదువుతుంటేనండి నేను ఎప్పుడో నాకు ఏమండి టీనేజ్లో ఉన్నప్పుడు చూసిన సినిమాలో ఒక పాట జ్ఞాపకం వచ్చిందండి. నువ్వేమి చేసావు నేరం, నీకెక్కడంటింది పాపం అని ఒక సినిమా రచయిత పాట రాశాడండి. ఇలాగే ఒక రేప్ జరిగిన అమ్మాయి విషయంలో మంచి పాటేనండి. ఏమండి ఆ పాటలో అంటాడు, గురివింద ఈ సమాజం, పరనింద దాని నైజం,
తన క్రిందనున్న నలుపు గుర్తించలేదు సహజం. స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే అది సమస్య పోవునంటే ఇల్లాలి దేహాలలో శీలమే ఉండదన భర్తన్న వాడెవడు పురుషుడే కాడు అనే. శీలం అంటే గుణం అని అర్థం అన్నాడు అని అంటూ అంటున్నాడు. దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం అన్నాడు. ఏమండి గురువింద ఈ సమాజం పరానింద నా చూసే ఈ సమాజానిది తప్పు నీ దేహానికి అయింది గాయం అని ఒక పాట రాశాడండి. నిజంగా నాకు చాలా గొప్పగా రాశాడు, మంచి భావాలు కలిగిన కవితను ఎవరు అనుకున్నానండి. కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైందండి, ఆ కవివర్యులు ఆ కవి పొంగవులు బైబిల్ను కాపీ కొట్టారు. ఏమన్నాడు ఏమంటున్నాడండి, అన్యాయమైపోయిన ఆడపిల్ల గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. ఏ నేరము చేయని ఆడపిల్ల గురించి బైబిల్ అంటుంది, ఆమెనేమీ చేయకూడదు సుమి, ఆమెదే తప్పు లేదు, ఆమెనేమీ చేయకూడదు. ఎందుకంటే ఒకడు తన పొరుగు వాని మీద లేక అతని బతి అతని గతి కుక్కల పాలైంది, అన్నీ ఉన్న నీ రక్తం కుక్కలు నాకే ఇలా చేస్తానన్నాడు. చేశాడండి, నాబోతు రక్తం కుక్కలు నాకే, యజబెల్ మాంసాన్ని కుక్కలు తిన్నాయి, యజబెల్ గోడపై నుంచి పడి ముక్కలైతే కుక్కలు తిన్నాయండి. దేవుడు తలుచుకుంటే పేదవాడి పక్షాన ఎలాంటి తీర్పిస్తాడో మీరు గుర్తుపెట్టుకోండి. కనుక దీనులైన పిల్లలు తక్కువ కులమనో తక్కువ వారనో డబ్బు లేని వాళ్ళనో పేదవాళ్ళనో అహంతో వాళ్ళ మీదకు వెళ్ళి ఏం చేసినా చట్టాలు మావే, సంస్థలు మా వ్యవస్థలు మావే, అధికారులు మా చేతిలో ఉన్నారు, ప్రభుత్వాలు మా చేతిలో ఉన్నాయని వెర్రవీగుతున్న ప్రతి ఒక్కడికి ఆహాబు చరిత్ర పాఠం. చివరికి దావీదురాజును కూడా దేవుడు విడిచిపెట్టలా శిక్షించాడు, తెలుసు కదా మీకు, ఊరియా విషయంలో శిక్షించాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, రేపటి భారతాన్ని ఏం చేద్దాం, రేపటి భారతాన్ని ఏం చేద్దాం. క్రైస్తవుడా, ప్రతి మనిషి హృదయాన్ని ఆ హృదయం యొక్క తలంపులకు కావలి ఉండి ఒక మనిషిని సన్మార్గంలో పెట్టగలిగింది వాక్యమే. ఆ వాక్యాన్ని పట్టిన నీవు స్వస్థతల పేరుతో, అవసరాల పేరుతో, కోరికల పేరుతో నీ అవసరాల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే మనుషుల మస్తిష్కాలలో దయ్యం గూడు కట్టుకొని వాడి సామ్రాజ్యం ఏలుతుంటే అభాగ్యులైన ఆడపిల్లల జీవితాలు కాలరాస్తుంటే ఎంతోమంది ఆడపిల్లలు రేపులకు అత్యాచారాలకు గురైపోయి హత్యలకు గురైపోతుంటే నువ్వు ఈ వాక్యంతో సమాజాన్ని మార్చవా? ప్రభుత్వాలకు నా విన్నపం ఏమిటంటే ఈ మంచి జ్ఞానాన్ని పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చెప్పండి. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అండి హైందవ సోదరులకు ప్రత్యేకంగా పాఠాలు ఉండేవి, హైందవ గ్రంథాల్లో ఉన్న మంచి చెప్పండి, మీ దైవ గ్రంథాల్లో మంచి ఉందా ఆ మంచిని పిల్లలకు బోధించండి. ఇస్లాం సోదరులు ఉన్నారా, వాళ్ళ ఖురాన్లో ఉన్నటువంటి మంచి పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో పెట్టండి, లేదా వాళ్ళకి ఒక పీరియడ్ పెట్టండి, ఖురాన్ ఒక పీరియడ్, భగవద్గీత ఒక పీరియడ్ పెట్టండి, క్రైస్తవులకు బైబిల్ ఒక పీరియడ్ పెట్టండి. మంచి చెప్పిన గ్రంథాలను పాఠ్యపుస్తకాలుగా పాఠ్య భాగాలుగా పెట్టండి, ఒక పీరియడ్గా మీరు ఏర్పాటు చేయండి. మంచి భావజాలాలు వాళ్ళల్లో వేయండి, హృదయాన్ని కంట్రోల్ చేసే ఆ మంచి భావజాలాలు తీసేసి స్వార్థం పెంచి పాపము పోషించేలా వారి పాఠాలు, వారు చూస్తున్న సినిమాలు, వారు వింటున్న పాటలు వాళ్ళ సమాజం అంతా బూతులతో నిండిపోతే రేపులు చేయక ఏం చేస్తారయ్యా? సినిమాలన్నీ బూతులతో నిండిపోతుంటే మనుషులు రేపులకు తెగబడక ఏం చేస్తారు? ఒకడు జంతువుని రేపు చేస్తున్నాడట, ఒకడు ఆడపిల్ల పసిపిల్లని రేపు చేస్తున్నాడు, ఒకడు వృద్ధురాలను రేపు చేస్తున్నాడు. ఎందుకు ఇలా మారిపోయింది శరీరంలో ఉన్న ఈ తుచ్చమైన కోరికకు మనుషులు ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నారు? లేని దానికి పబ్లిసిటీ చేసి ఈ భూమి మీద సుఖం అంటే అదే అని, ఈ భూమి మీద ఉన్నంతవరకు సుఖపడాలని ఈ మాయ మీడియా, ఈ మాయ సినిమాలు, ఈ మాయ పాటలు మనుషుల హృదయాలను చెరుస్తున్నాయి. కనుక వాడు రేపు చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఇలాగే ఉంటే, మనం ఇలాగే వదిలేస్తే రేపటి భారతం పరిస్థితి ఏంటి, రేపటి భారతదేశ పరిస్థితి ఏంటి మీరే ఆలోచించండి. ఇదేనా రేపటి భారతం? రేపటి భావి భారత పౌరులు ఎలా ఉంటే, భావి భారత పౌరులు ఎలా మారిపోవాలి? ఆడపిల్లల పరిస్థితి ఏంటి? మన దేశాన్ని మనం కాపాడుకోగలమా? మన తల్లిని మనం కాపాడుకోగలమా? మతాలు మానండి, మత కొట్లాట్లు మానండి, మత ఘర్షణలు మానండి, కుల కొట్లాట్లు మానండి, కుల ఘర్షణలు మానండి, సిగ్గు తెచ్చుకోండి, కుల రాజకీయాలు మానేయండి, మత రాజకీయాలు మానేయండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి భవిష్యత్తు, మంచి మాటలు, దేవుని మాటలు చెప్పండి. భావి భారతాన్ని, బంగారు భారతాన్ని నిర్మిద్దాం.
రేపటి భారతం కాదండి, రేపటి భారతం బంగారం అవ్వాలి. అలా బంగారం అవ్వాలంటే బైబిల్ చెప్పండి, బైబిలే బంగారు భారతాన్ని నిర్మించగలదు. ధైర్యంగా చెబుతున్నాను, బైబిలే బంగారు భారతాన్ని నిర్మించగలదు, బంగారు ప్రపంచాన్ని నిర్మించగలదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, మీ మాట గొప్పది. నేరం ఎక్కడ ప్రారంభమైందో ఆ నేరమును ఎలాగూ ఆపాలో మీ మాటకు తెలుసు. మీ మాటను మతం అని ముద్ర వేసి పసిపిల్లల పుస్తకాల నుంచి హృదయాల నుంచి అపవాది పెరికి వేసింది. దాని క్రియలపై, దాని సమాజంపై, దాని అధికారంపై తిరుగుబాటు బావుట ఎగరవేసి యుద్ధం చేస్తున్నానైనా. ఆ యుద్ధంలో కొందరినైనా మీ పక్షంగా లాగుతాం, కొందరినైనా దాని మాయ నుంచి తప్పిస్తామనే ధైర్యం మాకుంది. మీరు సహకారిగా నిలిస్తే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ముందుకు వెళుతున్నాం. మిమ్మను గొప్పగా చూపించాలని, దయ్యమనగా ఏదో, దయ్యపు మాయ ఎలా ఉంటుందో వాస్తవాలి ప్రపంచానికి చలనచిత్ర రూపంలో చూపించాలని చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నారని, దీవిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మాకు తోడుగా ఉండి మాకు వాక్యం నేర్పి మీ పక్షంగా నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ఇవ్వండి. మోదవలసలో జరుగుతున్న మహాకార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇప్పటికే పని పూర్తి కావస్తుంది. పనిలో కష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎందరో బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మీ చేతులకి అప్పగించుకుంటూ తిరిగి మరలా మరి రేపటి దినాన మేము అనేక విలువైన సంగతులు తెలుసుకున్నట్టు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము.